ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం, ఇంత దుర్మార్గమైన పరిపాలన ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది నిర్దేశిస్తున్నాను. ఎడారి సంగారెడ్డి నియోజకవర్గము, సంగారెడ్డి జిల్లా ఎడారి అయిపోయింది. నీళ్లు లేక, రెండు డ్యాంల నీళ్లు లేక మాకు ఎడారి అయిపోయింది. మొన్న ఈ మధ్యకాలంలో పేపర్లలో చూసిన సిద్ధిపేటలో కాళేశ్వరం నీళ్లు సంబరాలు చేస్తున్నాడు ఆయన సిద్ధిపేటలో. మా సంగారెడ్డిలో ఉన్న నీళ్ళ తెచ్చుకోపోయి మాకు నీళ్ళ కష్టాలు పెట్టినాం, మాకు నీళ్ళ కష్టాలు తెచ్చినాం. ఫైనాన్స్ మినిస్టర్ అప్పుడే వెళ్ళింది, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇప్పుడేమో ఫైనాన్స్ మినిస్టర్, ఏం జవాబు చెప్తావు? కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా మీరు ఉన్నారు కాబట్టి ఈ రోజు నేను ప్రశ్న అడుగుతున్నా. అదే మళ్ళీ సంగారెడ్డిలో మళ్ళీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉంటే ఈ ప్రశ్నలు ఉన్నాయండి. నేను కాంగ్రెస్ ఎమ్మెల్యే కాబట్టి మీడియా ముందుకు వచ్చి ఇన్ని ప్రశ్నలు అడగగలుగుతున్నా అంటే నాయన మా నీళ్ళెత్తుకోవడం హరీష్ రావు నీళ్ళెత్తుగా మా నీళ్లు దుర్గలిద్దేశం మంత్రి పోతారు గొడవలు ఎదుర్కొంటా. కానీ ఈసారి మంత్రి హరీష్ రావు ఎప్పుడు సంగారెడ్డి పర్యటనకు వచ్చినా సంగారెడ్డిలో ఎప్పుడు కార్యక్రమ అధికార కార్యక్రమం ఎప్పుడు వెళ్ళినా నా ప్రోటోకాల్ ప్రకారం నేను అక్కడైనా అదే సమావేశంలో మంత్రి హరీష్ రావుని నిలదీస్తా. ఆ సమావేశంలో మధ్య సింగోని నిలదీసుకోలేదు. మూడేళ్ల నుంచి మా ప్రజల గుర్తు ఎట్లా కట్టిను, నువ్వు సంబరాలు ఎట్లా చేసుకుంటావు, మా గుర్తు ఎట్లా పెట్టావు అనేది ఎప్పుడు సంగారెడ్డి అధికార పరిధిలో వచ్చినా హరీష్ రావు నిలదీస్తా నిలదీస్తా నిలదీస్తా. ఇది మీడియా ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నా. 15 ఏళ్ల తర్వాత ఫస్ట్ సార్ సన్మానం చేసిన సన్మానం ఎందుకు చేసినంటే ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన తప్పు కాదు. సన్మానం కంటే ముందు ఏం జరిగింది, సన్మానం చేసిన తర్వాత ఏం జరిగింది సెకండ్ ఎపిసోడ్ చెప్పదలుచుకున్నా అనే చాలా సంచలన వాక్యాలు ఉంటాయి. దాంట్లో చాలా సంచలన వాక్యాలు ఉంటాయి. హరీష్ రావు నాతో ఏం మాట్లాడాడు, నేను హరీష్ రావుతో ఏం మాట్లాడినా అనే ముఖ్యమంత్రి గారి యొక్క పేరు కూడా వస్తుంది. ఈ సంచలన వాక్యాలు ముఖ్యమంత్రి మీద ఏమన్నారని కూడా వస్తుంది. ఆ సెకండ్ ఎపిసోడ్ లో సంచలన వాక్యాలు నేను చెప్తా, అది కూడా 3 రోజుల్లో చెప్తా, అది వేసి చూడండి. సన్మానం కంటే 3 రోజులు నేను సెకండ్ ఎపిసోడ్ లో ఆ వాక్యాలను మీడియా ముందు చెప్తా. Subscribe us and press the bell icon for more interesting updates.